చేయ పని ఉంది మన మన డిపార్ట్మెంట్ గురువు దగ్గర వచ్చేసింది. ఇప్పుడు అన్నికి గురువు లాస్ట్ లో ప్రాణం పోయేప్పుడు ఎందుకు ఎందుకు వస్తారా? గురువే వస్తారా? దాని కొరకే అదే మాట అంటున్నారు, సంసారం చేయాల. సంసారం చేసేది ఏం తప్పులే, నామరూపమై గురు రూపమై సంసారం చేయండి. గురు కరే మన బాత బటక మే క్యో ఉమర కో కహీ నహీ ఠీక తుమ లగేనా. మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, గురువు అబ దయాకర్ కతే మానే బాత చిత్తధర్ణ. గురువు ఎందుకంటే జీవి ఊరికి సంశయములో మనసు చెప్పిన ప్రకారం నడుచు బాధపడుతూ ఉండేది చూసే వాళ్ళకి దయా వచ్చి వాళ్ళ సత్సంగంలో జాగ్రత్త చేస్తూ ఉంటారు. వీళ్ళకైనా వీళ్ళు బాగుపడి వీళ్ళకైనా సుఖ మరి శాంతి రాని దానికి వాళ్ళు చెప్తూ ఉంటారు, నామరూపం కాండి నామరూపం కాండి అంట. నామరూపమై సంసారం చేయండి. తోటలో పని చేసేప్పుడు నామ సుమరన్, వంట చేసుకునేప్పుడు నామ సుమరన్, బస్సులో ప్రయాణం చేసేప్పుడు నామ సుమరన్ అయిపోయా. ఇక్కడ సంసార పని నడుస్తూ ఉంటుంది, నామరూపి ధనం బ్యాంక్ బ్యాలెన్స్ అవుతా ఉంటుంది, మన పాపాలంతా తొలగిపోతా ఉంటుంది, మనసు నిర్మలం అవుతుంది, ముక్తి దొరికిపోతుంది సంసారంలో ఉండుకొని. దాని కొరకే గురువు అభిదయాకర్ కైతే మానియ బాధన బటక మే క్యో అభిఖోతే. స్వామీజీ మహారాజ్ అంటున్నారు, కొందరు ఏం చేస్తారా, సంసారంలో ఉంటే ముక్తి దొరకలేదంట సన్యాసి అయిపోతారు, కాయబట్టే రుద్రా చేసుకొని అడవిలో పైకి వచ్చి ఉంటారు, లేకుంటే గుడిలో. మరి అక్కడనే పోయి ఊరికే ఉంటారు, అడుకోనెక్కిపోతారు. మరి ఇప్పుడు ఒక ఆర్య ఒక భార్య సెట్లో తినేది విడిచిపెట్టినారు, పారిపోయినారు. 1000 స్త్రీయాల సెట్లో ఇచ్చిందా? ఒక స్త్రీ సెట్లో చేసి పెట్టిందో తినది విడిచిపెట్టి పారిపోయా. 1000 స్త్రీ అడవులు ఇచ్చారు, ఇలా వేరే వాళ్ళు ఇస్తారు, వీళ్ళేమైనా పనికి పోయి ఉంటారు, వాళ్ళే ఇచ్చేది. వాళ్ళు 1000 మంది స్త్రీయాలు ఇచ్చిందో మరి తినే సురికి అది ఏం మంచిది ఉంటుందా? ఇచ్చే వాళ్ళు ఇంకో ఏమేమని కొనిస్తుంటారు, నాది బాధ పోనీ ఇది పోనీ అది పోనీ. కొందరు పిల్లోడికి ఇట్లా అట్లా నిద్ర తెచ్చేస్తారు. ఆ కర్మాలంతా ఈ స్వామికి ఏం బాగుండే, ఇంటిలో బాగా కష్టం చేసుకుని తిని ధ్యానం చేసుకోవచ్చా? మరి అక్కడ అడవిలోకి వచ్చొని వీళ్ళ మనసులో ఏమంటుందా, ఎట్లాగ నా పేరే అవుతుంది, ఎట్లాగ ధనం దొరుకుతుంది, ఎవరికి ఎట్లా టోపీ వేయాలంటే ప్రయోజనం ఏమిటి? అక్కడ ప్రపంచకు వాళ్ళ లోపాలు ఏవన్నీ అడవిలో పోయి ఇదే చింత చేసుకుంటే నువ్వు ఎక్కడ పోతావు? మనసు యావ రూపమైంది అక్కడ పోయి పుట్టది, దీనికి ముక్తి కాదు, ఇది మట్టి బొంబ. మన వాళ్ళు తీసుకుపోయి పొనిసేస్తారు, దీనికి ముక్తి కాదు, మనస్సుకి ఆత్మకి. మనసులో ఏమి ఉంటుంది అక్కడ మనం సంసారం చేస్తూ భార్య పిల్లోళ్ళు ఉండుకొని సంసారం చేస్తూ నామ శుభ్ర నామ రూపమై సంసారం చేస్తూ ఉంటే మనం ఎక్కడ పోతామా? పరమాత్మను చేస్తాం. మనసు నామరూపమైతే పరమాత్మను చేస్తాం, మనసులో సంసారం ఉంటే సంసారంలో వస్తాం, అంతే. ఎవరికి అడగదు, మీ మనసుకి మీరే అడిగితే అదే చెప్తుంది లోపల ఏం నడుస్తుంది అంట, వేరే వాళ్ళకి అడిగే పనిలే. అది ఎప్పటికి మధ్యతా ఉండదు మనసు, దాని నుంచి మనం తెలియక ఏం చేసగిలే. దాని కొరకే మహాత్ములు అంటారు, ఎక్కడ పోయే పనిలే. గృహస్థ ఆశ్రమం చాలా శ్రేష్టమైన ఆశ్రమం ఉంది,
మహాత్ములు అదే మాట అంటారు, సంసారంలో ఉండండి, కష్టం చేసుకొని కష్టం పడి చేసుకొని తిని ఎవరికైనా పెట్టి ధ్యానం చేయండి, ఆడిపోతే ఇంక ఏం లేదు. ఎందుకంటే నేను హై స్కూల్ చదివేప్పుడు మనసులో మార్పు వచ్చే గసులు చేశా, హిమాలయములు పోయి తపస్సు చేయాలంట. ఎక్కడైనా సాధు దొరకని వాళ్ళకి పోయి అనుకునేది నేను, స్వామి ఎక్కడన్నా మంచి మహాత్ముడు ఉన్నారో నేను సన్యాసి కావాలా అంట అనుకుంటున్నాము అంట. నేను హై స్కూల్ చదివేప్పుడు ఎక్కడెక్కడన్నా సాధు దొరికి వాళ్ళు కాలు పట్టేది, నమస్కారం చేసేది, అడిగేది. అంటే నా కాలేజ్ పక్కన నేను కాశీలో చదువుతుంటే కాశీలో సన్యాసి సాధులు ఎక్కువ, మేము మన కాలేజీకి పక్కన కాళేశ్వరి స్టేషన్ ఉంది అనుకోనే ఒక అర్ధ పల్లంగులో, వీళ్ళు నీళ్ళకే 10 నిమిషాలు వదులుతుండో మధ్యాహ్నం నీళ్ళు తాగేకి, వీళ్ళంతా ఆడిపోతే మిఠాయి అంగడికి ఆడి నీళ్ళు తాగకే నేను స్టేషన్ పారిపోయేది. అక్కడ ఏమన్నా సాధువులు దొరుకుతారేమో అంట. ఒక్కొక్క రోజు మామూలుగా దొరికే వాళ్ళే ఒక రోజు దొరకగా ఉంటారా, అప్పుడు ఒక రోజు ఒక స్వామి కూర్చున్నారు, బాగా గడ్డం బిడ్డం ఉంది, జుట్టు ఉంది, కాయబట్ట రుద్రాచరణ చేసుకున్నారు, కూర్చున్నారు స్టేషన్ లో. ఓహో ఈయన మంచి పెద్ద స్వామి ఉండొచ్చు అంటే నేను నమస్కారం, మేము పిల్లోడు నమస్కారం చేస్తే, నమస్కారం చేసి స్వామి నేను సన్యాసి కావాలంట, హిమాలయంలో పోయి తపస్సు చేయాలంట మనసులో ఉంది, మీకు ఎక్కడ మంచి స్వామి వాళ్ళు వెనుకో మీరంతా పారాడుతుంటారు, ఎక్కడన్నా మంచి ఆశ్రమాల స్వామి వాళ్ళు ఉంటే చెప్పండి స్వామి అంటే ఆయన నగి అంటున్నారు, నీవు అన్ని ఇల్లు వాకల్లో కుటుంబం వదిలిపెట్టి ఇడిసిపెట్టిపోతే నా అట్లా వాళ్ళు నీకు దొరికేది అని. నాకు షాక్ కొట్టా, ఏమట్లా అంటున్నారు, చూసేకి బాగుండరు మనసి, ఏం స్వామి మీరేం మీరు బాగుండరు. లేదయ్యా నాకు భార్య పిల్లోడు అందరూ సంసారం ఉంది, ఇప్పుడు సీజన్ వస్తుంది, ఒక 6 నెలలు అంతా స్నానానికి వస్తుంటారు, గంగాలు జమునాలు కాశీ హరిద్వార్ ఋషికేశ్ ప్రయాగలో ఒక 6 నెలలు పారాడతాం, అందరు దాన ధర్మం ఇస్తుంటారు, డబ్బు అంతా కూడబెట్టుకుంటాం, కాయ వేసుకొని 6 నెలలు పారాడతాం, తర్వాత అన్ని గంట కట్టుకొని బ్యాంకులోకి జమ చేస్తుంటాం, అన్ని తీసుకుపోయి భార్య పిల్లోళ్ళు పెడుతుంటాం సంసారంలో, ఒక 6 నెలలు తెల్లు పట్టేసుకొని వ్యవసాయం చేస్తా, ఒక 6 నెలలు సాధు అవుతా, నువ్వు బయట పోతే నా అట్లా వాళ్ళు నీకు దొరికేది అన్నాయి. ఆయన మంచి మనసుంది, నిజం చెప్పున్నారు చూడండి, నాకు సాక్ కొట్టే అప్పటి నుంచి నేను సాధువు దర్శనమే విడిచిపెడితే ఈ కాయం బట్టి వాళ్ళు చూస్తే నాకు భయం అట్లా అయిపోయా. తర్వాత బాంబేలో వస్తే బాంబేలో మనకి సత్సంగం దొరికా, మరి వైరాగ్యం 1.5 నెలల సత్సంగిని బెంగళూరు పార్ వస్తాయి సోమనాథ్ మహారాజ్ అన్న, లేకుంటే నేను పోతుంది గాలి కొట్టుకుని, కాశీ నిండుంది ఇట్లా స్వామి వాళ్ళ నుంచి. దాని కొరకు అదే మాట అంటుంటారు, ఎక్కడో పోయే పనిలే, గురు ఇచ్చిన నామస్మరణ ధ్యానం నామరూపం భటక మేకో మరే కోతే కయీ నహీ టీక తుమ లగేనా, బసో తుమ ఆయ నైనన మే సిమట కరేకయావోనా. మరి అదే స్వామిజీ మహారాజ్ గారు అంటున్నారో, బసో తుమ ఆయ నైనన మే సిమట కర ఏక యహ హోనా, మీ మనస్సు ఇప్పుడు బయట రూపం అయిపోయింది జగత్ రూపం, నామస్మరణ గురు ధ్యానం చేసి అంతరంలో తీసుకురండి బ్రహ్మదస్థానములో, అక్కడ వస్తేనే మీ చేతన అంతర్ముఖం అవుతుంది, పైకి వస్తుంది మీ మూడో కొన్ని జ్ఞాన చచ్చు తీరుస్తుంది, ద్వైత దూరమై
ఏకతా రూపమైన ప్రేమ ప్రకటమవుతుంది. పరమాత్మలు సేరాలా సేరాలా అంటే ఆ ప్రేమతో మనకి అవసరత జరూరత్ ఉంది, అది అక్కడ మనకి దొరుకుతుంది. ఎప్పుడు ఉండే ప్రేమ క్షణిక ప్రేమ. కొన్ని చేప సస్యంగా మినీ గురు దర్శనం చేసినకి ప్రేమ పెరుగుతుంది. మరి సంసారంలో పోతే సంసార గాలి తగలతేనే ప్రేమ వెళ్ళిపోతుంది. ఇది నిజమైన ప్రేమ కాదు, ఇది క్షణిక ప్రేమ. అయితే ఎప్పుడు మనం పదద్వారంలో చైతన్యం వచ్చేస్తుంది, మన జ్ఞాన చచ్చు తెరుస్తుంది మూడో కన్ను, అప్పుడు గురు దర్శనం అవుతుంది లోపల. అప్పుడు నిజమైన ప్రేమ ప్రకటన అవుతుంది గురు చరణములో. ఎందుకో లోపల చూస్తాం మనం గురుకి, గురు ఎట్లా కావాలి శిష్యాలు కాపాడుతున్నారు లోపలన్నీ కనపడుతుంది. నిజమైన ప్రేమ ప్రకటన అవుతుంది. అప్పుడు నుంచి మనం ఎక్కడైనా పోనీ గురు జత ఉంటారు. మనం అమెరికా పోనీ గురు జత ఉంటారు, అడవిలో ఉండి గురు జత ఉంటారు. ఒకటూరు గురు లోపల ప్రకటన కావాలి. అంతవరకు ఎంతవరకు మనం గురుకి తన లోపల చూసుకోనేలే, గురు ప్రకటన అయ్యలే, మనకి నిజమైన ప్రేమ ప్రకటన అయ్యలే. ఊరికి ఇన్ని మాట పైన రాదు, చూస్తే నమ్మకం వస్తుంది. दुइया दूर हो जावे दृष्टि ज्योत में धरना श्याम तज सेत को गहना सूरत को तान धुन सुनना. మరి అదే మాట్లాడుతున్నారు అప్పుడు జ్యోతి అంతరంలో ప్రకటమవుతుంది గురు దర్శనం తర్వాత. తర్వాత పైకి పోతాన రెండో త్రువ కనపడుతుంది లోపల. ఎడం భాగంలో శ్యామోర్డములో, మరి కుడి భాగంలో శ్వేతోర్డములో. స్వామీజీ ఏమంటున్నారో రెండు త్రువాలు కనపడుతుంది లోపల. ఇక్కడ వస్తానే. అప్పుడు శ్యామ తజ శ్వేత కో గహన, ఈ శ్యామోండ వదిలిపెట్టండి ఇక్కడ పోండి కుడి పక్క. ఎడం పక్కలో నరకంలో పోయే త్రువా ఉంది, కుడి పక్క మన సత్లో సచ్ఖండం పోయే త్రువా ఉంది, దానికి ఇక్కడ పోద్దు, ఇది వదిలి అక్కడ పోండి. జీ బంక కే ద్వారే దస్ బేటో త్రికుటి जाए कर लेना सुन चढ़ जाद सो भाई सूरत से मान सर नाना. మరి స్వామిజీ మహారాజ్ అంటారు తర్వాత బంక్ నాలు, మన చేతన్ కొంచెం పైకి పోతుంది, మరి కిందకి దిగుతుంది, మరి పైకి పోతుంది. బంక్ నాలు సహస్రధర కమ్మలో త్రికుటికి మధ్యలో బంకనాలుంది, దాని నుంచి ప్రవేశాయి మన చేతను బ్రహ్మలో పోయి చేస్తుంది ఓంకార్లో. అక్కడ పోయి అక్కడ ఉండే నాదం వినపడుతుంది, మేఘ గర్జన నాదం వినపడుతుంది. ఇది మన మస్త్ అయిపోతుంది, మనసు అక్కడే నుంచి వచ్చింది, ఆడపోయి స్టాప్ అయిపోతుంది, మన దాంట్లో పోయి సేపుంది, ఆత్మ కడగాక అయిపోతుంది. మనసు ఆత్మకి గంట ఆడ ఊడిపోతుంది, ఎందుకో దానిపైన మనసు పోయేకి లేదు, మనసు బ్రహ్మ నుంచి వచ్చింది. ఆడవారికి దిన స్థానం, ఆత్మ ఒకటే పోయేది పైన పోయి మహా పారబ్రహ్మములో ఆ మానసరోవర స్నానం చేసి అమృత్సర స్నానం చేసి నిర్మలమైపోతుంది ఆత్మ. దీనిలో 12 సూర్య ప్రకాశమించేకి శురువైతుంది. అక్కడ ఎవరు స్త్రీ లేదో ఎవరు పురుషు లేరు, అన్ని ఆత్మ ఒకే స్వరూపమే. బ్రహ్మ వరకే స్త్రీ స్త్రీ పురుష పురుషే ఉంటారు, శరీరం చేంజ్ అవుతా ఉంటుంది. స్త్రీ శరీరం ఇక్కడ పారేసిపోతామా, లోపల సూక్ష్మ శరీరంలో పోతుందా, మరి కారణ శరీరంలో పోతుందా, లాస్ట్ లో పారబొమ్మలో యావ శరీరం నిర్మలమైపోతాం. మహాసున్న చోక वासे जागु पाबसना लोक चौथे चलो सज के गहो वह जाए दुन बीना. मरे गुरु
గురు కృప వలన ప్రతి ఒక్క స్థానములో గురు మంజత ఉంటారు. తర్వాత పారబ్రహ్మం దాటి మహాసున్నములో పోతుంది మహాకాల లోకం. దానికి గురువు అక్కడ పోనిచ్చేలే, వేరే మార్గం నుంచి ఘోర గుఫాత్ వరకు పోతారు. దానిపైన సత్లో సత్ఖండం, అక్కడ పోయి దీన ధ్వని ఆవాజింటుంది, ఆత్మ మస్త్ అయిపోతుంది. ఆగి అలక ఔర్ అగమ కీ పారా జబ్ ఇక మహల్ దిఖలానా वही राधा स्वामी से मिलना हुआ मन आज अति मगना. मरी गुरु कृपा वलना ही आत्मा सत्लोकानलो से तंदे सत्लोकमलो. मरी सत्पुरुष कृपा वलना सत्पुरुष ताने आ आत्मा को अनामी पंपिस्ता. मई पैना इको तीर मूर मंडलालोंदे ఆయన పరమాత్ముడే పైకి పంపిస్తారు. అలాగా ఈ ఆత్మ తన ఊరికి పోయి చేరుతుంది, తన నిజమైన కుటుంబం దొరికిపోతుంది, తన తండ్రి దొరికిపోతారు. దీనికి అన్ని సుఖమరి ఆనందం దొరికిపోతుంది. ఆత్మ పరమాత్మ అయిపోతుంది. जब एक महल दिखलाना वही राधा स्वामी से मिलना हुआ मन आज अति मगना. राधा जगमग ज्योत वो तुझे
इधर खुला नहीं है। इन्हें चेक तो उधर ले जा, पहली बार तो लाना पड़ेगा क्योंकि संगत ज्यादा है। हाँ भाई, अभी ये प्रोग्राम जो 3 दिन का था समाप्त हो गया। बड़ी खुशी हुई कि आप लोग यहाँ पे आके अपना कीमती समय देके निकाल के यहाँ पे आए हैं बाबा जी के भंडारे में। हम बाबा जी से प्रार्थना करते हैं कि आपके अंदर अपनी भक्ति और प्रेम प्यार बढ़े, आपके अंदर भी भक्ति बढ़े, और दूसरे बात कि ऐसे ही आप अपने जहाँ पे रहते हो सत्संग और भजन सुमरन ये रोज रोज करें, ये अपना सच्चा काम है। जैसे जरूरी समझते हैं, हमें अपनी आत्मा को भी भोजन देना बड़ा जरूरी है। आत्मा का भोजन भजन सुमरन और पानी सत्संग है, ये दोनों बहुत जरूरी है कि रोज रोज भजन सुमरन करें, सत्संग सुने। हाँ, जहां भी रहते हो, जहां भी सत्संग चलता है, हमें जाना चाहिए प्रेम प्यार से सत्संग सुनना और उस पर कुछ अमल करने का कोशिश करनी चाहिए। क्योंकि ये मानव शरीर बड़ा अमूल्य है, परमात्मा ने दया करके दिया है, फिर ऐसा समय बार बार नहीं आता है। तो यही प्रार्थना करेंगे कि आप लोग सत्संग और भजन सुमरन से जुड़े रहें, अपने गुरु का प्रेम प्यार बनाए रखें। इपड़ो मनम एक्कड़ेक्कड़ उंटुंटाम, अक्कड़ सत्संगम नडुस्ता उंटुंदि, दग्गरे उंडे ఎక్కడెక్కడ సత్సంగం నడుస్తుంది మనం పోతుండలా, మరి పొద్దున లేసి తెల్లవారుజాము రోజు నామస్మరణ ధ్యానములో కూర్చున్నలా చేస్తూ ఉంటేనా గురువు కృప మనకి దొరుకుతుంది. దాని కొరకే సత్సంగ్ నామస్మరణ ధ్యానం మనం రోజు రోజు చేయాల. ఎట్లాక మనం ఈ శరీరం సత్సంగ్ నీళ్ళుంది, ఏదో రోజు రోజు తినాలా, రోజు రోజు ధ్యానం చేయాలా. దాని నుంచి మన పాపాలు తొలగిపోతా ఉంటుంది, మనసు నిర్మలం అవుతుంది. మనకి ఎంత సమయంలో అంత బాధ ఉండాలి పొయ్యే సమయంలో, లేకుంటే భజన చేయకపోతే మన కర్మ రక్తంగా ఉండిపోతుంది. లాస్ట్ టైంలో వ్యాధి రూపంగా మరి కష్టాలు నష్టాల రూపంగా తీర్చే పని వస్తుంది, అప్పుడు బాధ అవుతుంది. దాని నుంచి నామస్మరణ ధ్యానము మరొక రోజు రోజు చేయాల, సత్సంగ రోజు రోజు తినాల. మీరు తన చాలా విలువైన సమయం అక్కడి మన సంసారం మరి అన్ని పని పాటలు వదిలి వచ్చినారు, చాలా సంతోషం. మేం బాబాజీ గారి చరణంలో ప్రార్థన చేస్తాం, మీలో భక్తి మరి ప్రేమ పెరిగిన ఆయన మీలో మీకు భక్తి రాధా స్వామి. ఈ సంవత్సర కొంచెం సంక్రాంతి ఎక్కువ వచ్చింది, మీరు కొంచెం నిదానం పట్టాలా. భోజనం అందరికి దొరక కొంచెం నిదానం కాగలాట చేయక లైన్ లో పోయి తినాలా. ఇస్తఫా సంగతి థోడా జాదా హై, ఆప్ లోగ్ భీ ఉస్కా సహకార కరే. థోడా వహాన్ పే ఖానే కా స్థాన కమ్ హై, थोड़ा आगे पीछे थोड़ा ज्यादा हल्ला गुल्ला ना होने पावे, इसकी तरफ ख्याल करें. राधा
దయచేసి సంగతి వారు ఎవ్వరు కూడా లేచి నిల్చోకూడదు, ఎవరు కూడా వెళ్ళకూడదు. బాబాజీ గారు లంగర్ వద్దకు వెళ్తున్నారు.